చేసినటువంటి కోనేరును వేణు వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. కాపాడుకుందా హిందూ దేవాలయాలను. తన చరిత్ర కలిగినటువంటి ఈ ఇందూర్ నిజాంబర్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈవో గారి యొక్క అత్యుత్సాహం ఏదైతే ఉందో, దేవుడి విగ్రహాలకు అభిషేకం చేస్తున్నటువంటి సమయంలో అక్కడున్నటువంటి పురోహితులు ఎంతగానో హెచ్చరిస్తున్నా గాని వారి హెచ్చరికలను బేచోడిన పెడుతూ వారి మాటలు ఏదో పట్టించుకోకుండా అక్కడ జలకల్లాడుతూ ఆ యొక్క పాద యొక్క నీళ్లు దేవుడి విగ్రహాల విగ్రహాలను పడుతున్నా గాని పట్టించుకోకుండా ఏదైతే అత్యుత్సాహం ప్రవర్తించారో ఈవో వేణుగారు, ఆ వేణుగారు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించారు. ఆ వేణుగారు వెంటనే యావత్ హిందూ ప్రపంచానికి బేషరతుగా క్షమాపణలు చెబుతూ వెంటనే వారి యొక్క పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాము. వారు ఈ యొక్క ఆలయానికే కాకుండా హిందూర్లో ఇంకో నాలుగు ఆలయాలకు కూడా ఈవోలాగా ఉండడం జరుగుతుంది. దేవతలకు ఏదైతే దేవాలయాలకు ఏదైతే సేవ చేసే భాగ్యం ఉందో అది అందరికీ కూడా రాదు. ఈ యొక్క ఈవోగారు రావడం జరిగింది. ఆ మాత్రం కూడా పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏదైతే అతను ప్రవర్తించిన తీరుందో దానికి వెంటనే యావత్ హిందూ ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పాలి, వెంటనే వారు రాజీనామా చేయాలి.